సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామివారి సన్నిధానంలో చైత్రశుద్ధ నవమి బుధవారం పునర్వసు తత్కాల పుష్యమి నక్షత్రం ఏప్రిల్ 17వ తారీఖు యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవ. సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధనం. ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకాలం, అనంతరం ధూపసేవ. ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహప్రాణం, శ్రీభాష్యం, భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణ చేయడానికి ఉపక్రమిస్తారు. అయిన తర్వాత బాలభోగ నివేదనం, అనంతరం నిత్యహోమం, పరిహరణం, అయిన తర్వాత మంగళశాస్త్రం, చేతమర్గోష్ఠి, తీర్థ వినియోగం, అయిన తర్వాత చుట్టూ సన్నిధుల్లో మంగళశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటలకు సహస్రనామార్చనం, 8:30 గంటలకు ఆర్జితకరుడు సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. ఈనాడు శ్రీరామ నవమి సందర్భంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి ఆలయానికి ఉపాలయమైనటువంటి గంగాధార దగ్గర ఉండేటువంటి సీతారామస్వామి ఆలయంలో శ్రీరామనవమి ప్రయుక్తంగా సీతా కళ్యాణం జరుగుతుంది. నవమి కళ్యాణం 10:30 గంటలకు ఆరంభమవుతుంది. 10:30 గంటల నుంచి 12:30 గంటల వరకు కళ్యాణం జరుగుతుంది. ఆ శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఈ కళ్యాణంలో భగవద్భక్తులందరూ పాల్గొని శ్రీరామచంద్ర ప్రభు అనుగ్రహానికి పాత్రం కావాలి అని ఆహ్వానిస్తున్నాను. 8:30 గంటలకు ఇక్కడ ఉండేటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో పంచాయతనం, అక్కడ శ్రీరామచంద్ర ప్రభు కొలువు తీరున్నారు. ఆ ఆలయంలో కూడా 8:30 గంటలకు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 11:30 గంటలకు రాజభోగం, మహా నివేదనం. ఈ సందర్భంగా భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. 11:30 నుంచి 12:30 వరకు, 12:30 నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం, 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. 3:00 గంటల నుంచి 7:00 గంటల వరకు సర్వదర్శనం, 7:00 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనం. రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం, 9 గంటలకు ఏకాంత సేవ, కవాటమందనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.